హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది చాలా హెల్దీ ఫుడ్, సమ్మర్కి బాగుంటుంది, పెద్దవాళ్ళు పిల్లలకి అందరికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది దీన్ని రాగి దాలియా అంటారు. దీనికి మనం సామ బియ్యం వాడుతున్నాము. సామ రాగి దాలియా ఇది. సామ బియ్యం చూడండి ఎంత బాగుంటాయో. ఇవి సామ బియ్యం నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. 2 అవర్స్ ముందు కొంచెం నానబెట్టుకోండి. చోడు పిండి, రాగి పిండి అంటాం కదా, అది 2 స్పూన్లు టీ స్పూన్లే. కొంచెం 1 కట్ట పాలకూర తరుగు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 హాఫ్ స్పూన్, 2 పచ్చిమిర్చి, జీలకర్ర 1 పావు స్పూను, ఇక్కడ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి 1 3 రెబ్బలు, ఇవి కావలసిన పదార్థాలు. ఇగోండి సామ బియ్యం చూడండి. ఇది సామ బియ్యం మనకి ఏ కిరాణా షాపులు అడిగినా ఇస్తారు. ఇది కేజీ 100 రూపాయలు ఉంటుంది. ఇవి 1/2 కేజీ 50 రూపీస్. చాలా బాగుంటాయి. ఇవి కొంచెం పీచు పదార్థం అన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అప్పుడప్పుడు మనం వాడుతూ ఉండాలి. ఇవి వాడడం వల్ల మనకి హెల్దీగా ఉంటుంది, కడుపులోని మనకి హెల్దీగా ఉంటుంది, నింపుగా ఉంటుంది. మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఇలాంటి మంచిది. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లోని. ఇది ఫుడ్ చేసి పెట్టండి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం, సామలు చూపించాను కదా, అవి 2 అవర్స్ నానబెట్టండి వాటర్లో వేసి ఒక గిన్నెలో. నానిన తర్వాత ఇలా వడపెట్టి ఇలా పక్క తీసుకోండి. 2 స్పూన్లు ఇది, 1/2 కప్పు ఇలాంటి కప్పుతో 1/2 తీసుకోండి చాలు. ఇది పక్కన పెట్టుకుందాం నానినవి. ఇప్పుడు మనం చోడు పిండి ఉంది కదా, రాగి పిండి 2 ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ తోటి 2 స్పూన్లే. ఇది ఎక్కువ అక్కర్లేదు, అంటే మీకు ఎక్కువ మందికి కావాలన్నప్పుడు ఎక్కువ చేసుకోండి. నేను చెప్పే కొలతలకి ఇవి. దీన్ని కొంచెం వాటర్ వేసి మనం ఇవన్నీ వేయించే వరకు నానుతుంది. ఇది 1-5 మినిట్స్ నానుతుంది. ఇలాగ పిండి కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకుందాం. ఇవి సామ బియ్యం కదా, నానేయి పక్కన ఉంచుకున్నాం. ఇవ్వండి ఇలాగా ఉండలు లేకుండా ఇవ్వండి, ఇలా చిన్నగా చక్కగా ఇలా కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టాను, ఇది వేడెక్కుతుంది. ఫుల్ పెడదాం, వేడెక్కుకోవాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూను కందిపప్పు తీసుకోండి, అది కొంచెం ద్వారగా వేయిద్దాం. కందిపప్పు తొక్కపప్పు ఉన్నా పర్లేదు, లేనప్పుడు ఇలాగ కందిపప్పు మన ఇంట్లో వాడిందే, 1 టేబుల్ స్పూన్ వేయండి కందిపప్పు. 1 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి. ఇది కొంచెం లో ఫ్లేమ్ మీద వేసుకుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది, బాగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. లోపల పచ్చదనం పోయి బాగా వేగుతాయి. ఇలాగా మనం ఈ పప్పు వేస్తుంది కదా, ఇది చాలా కాల్షియం అన్నీ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎముకల బలానికి అటుకి బాగుంటుంది. ఇది మనకి ఇప్పుడు చిరుధాన్యాలు వాడమంటున్నారు కదా, అందువల్ల నేను ఈ సామ బియ్యంతో మీకు చూపిస్తున్నాను. అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా ఇలా చేయండి, పెద్దవాళ్ళం పిల్లలందరూ కలిసి తింటే బాగుంటుంది. ఇది మధ్యాహ్నం డైట్ కింద తినొచ్చు. కొంతమంది నైటు చపాతి పుల్కా తింటాం కదా, దాని బదులు తిన్నా కూడా చాలా కడుపు నింపుగా ఉంటుంది, తెల్లవారి మనం లేచేసరికి తేలిగ్గా ఉంటుంది. పప్పు వేయుతుంది. ఇప్పుడు వేరుశనగ పలుకులు వేయండి. ఇవి నేను ఆల్రెడీ కొంచెం వేయించాను, అందువల్ల కొంచెం లేట్గా వేసాను, వేడెక్కితే సరిపోతుంది నాకు. అవి ఇవి ఆల్రెడీ వేగిపోయేవి. ఇవి పక్కన తీసుకొని చల్లారి పెట్టుకొని పొడి చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకుంటున్నాం కదా, అదే కళాయిలో 1-2 గ్లాసులు మనం తీసుకునే పిండి బట్టి 2 గ్లాసులు గ్లాసున్నర కానీ వాటర్ వేయండి. 2 గ్లాసులు వేసాను నేను. దీంట్లో జీలకర్ర, 2 పచ్చిమిర్చి ఇలా ముక్కలు కోసుకోండి. పచ్చిమిర్చి వాటర్ మరుగుతుంది కదా, దీంట్లో మనం 1/2 కప్పు
సాము బియ్యం నానబెట్టి ఉంచాను కదా ఆ రైస్ని వేయండి. ఇలాగా సాము బియ్యం, ఇందులోనే మీకు తోటకూర ఇంట్రెస్ట్ ఉంటే తోటకూర వేయండి, పాలకూర ఇంట్రెస్ట్ ఉంటే పాలకూర వేయండి. నేను పాలకూర ఇంట్లో నాకు ఉందని నేను పాలకూర వేసాను. ఏదైనా ఒక కట్ వేయండి చాలు, పాలకూర ఆకుకూర చూసారా అన్ని రకాల విటమిన్స్ అవి ఉంటాయి. దీనివల్ల మనం నైట్ 7 కిలోగా చపాతి పుల్క తినేవాళ్ళు ఇది తిన్నారనుకోండి, తిని పడుకుంటే మనకి కడుపు ఫుల్గా ఉంటుంది, వెయిట్ కూడా ఎక్కువ పెరగరు, మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులోని, కాల్షియము. ఆకుకూరలో కూడా మనకు కాల్షియము, ఏ విటమిను, ఐరన్ ఎక్కువగా ఉంటాయి ఆకుకూరల్లో. ఇలాగా ఇది మూత పెట్టి మనం ఒక 5 to 7 మినిట్స్ అయితే చాలు. ఇవి నానయ్యి మెత్తగా ఉంటాయి, సామలు వేగమే ఉడికిపోతాయి. ఇవి ఉడికిద్దాము, ఇలా మూత పెట్టుకోండి. ఇది ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, చెన్నపలుకులు వేసాం కదా, ఇవ్వండి. ఇలాగా కొంచెం గాఢగా తిప్పుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ పప్పుల వల్ల మనకి ఈ విటమిను, మాంసకృత్తులు అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ దీనివల్ల మనకి తినాలనిపిస్తే టేస్ట్ బాగుంటుంది. చూసారు అది పొంగుతుంది, ఇది బాగానే ఉంది కదా, ఉడికింది, 7 నిమిషాలు అయింది, 5 నిమిషాలకే అయిపోతుంది. సాంబ బియ్యం నానబెట్టాం కదా చాలా స్మూత్గా, మన గోధుమ మన వరిన ఒక టేస్టే ఉంటుంది. ఇది మన వరిన ఒక టేస్టే వస్తుంది నానిన తర్వాత. ఇవ్వండి ఆకు ఉడికిపోయింది, ఇవి కూడా ఉడికిపోయాయి, 5 మినిట్స్ అయింది, నేను ఎక్కువ టైం పెట్టలేదు. ఇప్పుడు మనం దీనికి సరిపోయిన సాల్ట్ వేసుకుందాం, కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పాలకూర వేసాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది, అందువల్ల చూసుకొని మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. మనం కలుపుంచాం కదా రాగి పిండి, ఇది 2 స్పూన్లు ఎక్కువ కాదు, ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఇది ఇలా వేసి దీంతో కలుపుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా కొంచెం వాటర్ వేయండి, ఇది ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్ మీదే మనం ఉడికించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉడికిద్దాం. ఇలాగా ఇలాగా కలుపుతూ ఉండండి, ఒక 3 మినిట్స్ ఉడికిస్తే మనకి రాగి పిండి మంచి టేస్ట్గా తయారవుతుంది. ఇలా కలుపుతూ ఉడికిద్దాం. ఇలాగా దగ్గరికి అయింది కదా, మళ్ళీ ఇంకా మనకు చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టి పడుతుంది. ఇలా ఉండేటప్పుడే మనం ఇప్పుడు పేస్ట్ పౌడర్ చేసుకున్నాం కదా, వెల్లుల్లి వేసాం, అన్నీ మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ పౌడర్ వేయండి, మనం చేసింది అంతా వేయండి, సరిపోతుంది దానికి సరిపోయినట్టు, అన్నీ ఇందులో ఉన్నవన్నీ మంచివే, అలా వేసి కలపండి. ఒక 1 మినిట్ కలిపితే ఇదంతా ఫ్లేవర్ అంతా పడుతుంది దీనికి, ఇలా చక్కగా నీట్గా. సాల్ట్ ఇప్పుడే చూసుకోండి, నేను చూశాను సరిపోయింది మాకు సాల్ట్. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ పప్పులు, ఈ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చాలా టేస్ట్గా ఉంది, ఇది ఉంటుంది, స్మెల్ బాగుంది. నేను ఎప్పుడు చేస్తుంటాను కదా, మేము ముందు టేస్ట్ చూసాము, అందువల్ల మీకు చెప్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అయిపోయింది, ఇది రెడీ అయింది. ఇప్పుడు దీనికి మంచి రైతా కూడా ఒకటి చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు డిష్ అవుట్ చేయడానికి పొయ్యి ఆఫ్ చేసాను. ఇప్పుడు మనం రైతా చేద్దాం, దానికి బాగుంటుంది. నాన్ వెజ్ ఓకే ఇస్తాను, నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ రైతా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు తీసుకోండి, చిన్న ముక్కలు కోసుకొని ఆనియన్స్ వేయండి, ఓకే ఓకే, కొంచెం సాల్ట్. ఈ రైతాకి జీరా వేయించిన జీరా పొడి మొన్న నేను చూపించాను వీడియోలోని, పెడతాను ఆ వీడియో కూడా. ఇది వేయించిన జీరా పొడి వేయండి, రైతా చాలా టేస్ట్గా ఉంటుంది, ఎంత బాగుంటుందో చెప్పలేము. ఇలా కలపండి, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇలా రైతా చేసుకున్నాక లెమన్ ఉంది కదా, ఇదిగోండి లెమన్, నిమ్మకాయ కొంచెం పిండుకోవాలి,
ఇందులో మనం తినే ముందు సర్వ్ చేసే ముందు పిండండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిక్కలు తీసేయండి. ఇవ్వండి చూసారా, జ్యూస్ ఇలా పిండి కొంచెం ఇలాగ కలపండి. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. గోరువెచ్చగా ఉంటే తింటే ఇంకా బాగుంటుంది. ఇది నైట్ కానీ మధ్యాహ్నం కొంతమంది డైట్ కంట్రోల్ చేసేవాళ్ళు ఇలాంటివి చేసుకొని తినండి. చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇది దీనికి ఇవ్వండి ఈ రైతాని ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా రైతాతో తీసి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇది ఎంజాయ్ చేయండి. మీరు చేసి చూస్తారనుకుంటాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.